జయతు జయతు లక్ష్మీర్లక్షణాలంకృతంగీ జయతు జయతు పద్మా పద్మసద్మాభివంద్య జయతు జయతు విద్యా విష్ణువామాంక సంస్థ జయతు జయతు సమ్యక్ సర్వసంపత్కరీ శ్రీ సకల సంపదలను అనుగ్రహించే జగన్మాత అయినటువంటి పద్మావతీదేవమ్మవారు తన బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహనాన్ని అధిష్ఠించి ఆదిలక్ష్మిగా వీరలక్ష్మిగా గోచరిస్తూ భక్తుల యొక్క ఆనంద కర్పూర నిరాజనములను అందుకుంటూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు ఒక్కసారి చూచినట్లయితే విశాలమైనటి ముంట ముఖం కలిగినటువంటి ఆ సింహం మీద అమ్మవారు దర్శనమిస్తుంటే భక్తులందరూ కూడా తన్మయత్వముతోటి అమ్మవారిని అణువణువునా కూడా తమ కన్నులతోటి తణువేస్తూ చూస్తూ ఆస్వాదిస్తూ ఆ చతుర్దశ భువనైక సుందరి అయినటువంటి అమ్మవారు ఒకంత సౌందర్యముతోటి మరొకింత శౌర్యముతోటి కూడా గోచరిస్తూ సౌందర్యం అమ్మవారిది మరి శౌర్యం ఆ సింహవాహనానిది ఈ విధంగా శౌర్య శౌర్యంతో సౌందర్యంతో ఒప్పుతున్నటువంటి అమ్మవారిని వీక్షిస్తూ ఉంటే తన్మయత్వం చెందుతూ ఆనంద కర్పూర నీరాజనముల యొక్క వెలుగులలో అమ్మవారిని వీక్షిస్తూ ఉన్నారు అదిగోండి అమ్మవారిని చూడండి హృదయంలో హృదయేశ్వరుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిమను హృదయంలో ఉంచుకుని ఆ ముద్రికను హృదయంలో ముద్రించుకున్నటువంటి అమ్మవారు చక్కగా ఆ ఎర్రనైనటువంటి పుష్పములను అదేవిధంగా వీరత్వానికి ప్రతీక అయినట్లుగా అక్కడ శంఖచక్రములను కూడా ధరించి అమ్మవారు గోచరిస్తూ ఉన్నారు అమ్మవారి యొక్క హృదయంలో ఆమె ఆదిలక్ష్మిగా ఉంటే ఒక ప్రక్కన స్వామివారి యొక్క ముద్రిక మరి ఒక ప్రక్కన అమ్మవారి యొక్క ముద్రిక అంటే ఇరువురికి కూడా అవినాభావ సంబంధము రాఘవత్వే అభవత్ అభవత్సీత కృష్ణ జన్మని అని చెప్పినట్లుగా అన్యేషు అవతారేషు అశ అనపాయని అని అన్నట్లుగా అనపాయనిగా స్వామివారి హృదయంలో అమ్మవారు అమ్మవారి హృదయంలో స్వామివారు అన్నట్లుగా గోచరిస్తూ అనేకమైనటువంటి ఆభరణములను ధరించి మరి ఆ వీరత్వానికి ప్రతీకగా అనేక హస్తములు కలిగి ఉన్నట్లుగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క ప్రతిమ అక్కడ మనం అలంకరణలో చూస్తూ ఉన్నాం హస్తద్వయేన కమలే ధారయంతీం స్వలీలయ హార నూపుర సంయుక్త మహాలక్ష్మీం విచింతయే అన్నట్లుగా రెండు చేతులలోనూ కూడా రెండు కమలములను ధరించి వరదాభయ ముద్రతోటి ధనలక్ష్మిలాగాను శౌర్యలక్ష్మిలాగాను వీరలక్ష్మిలాగాను గోచరిస్తున్నటువంటి అమ్మవారు గజమాలలను ధరించి మనకు గోచరిస్తున్నారు ఆ గజమాలల మధ్యలో చక్కటి కొప్పుతోటి మరింత చక్కడైనటువంటి ఆ మాలల అలంకరణలో వివిధాలంకార విభూషితురాలై ఆదిలక్ష్మి అలంకారంలో సింహవాహనం మీద అమ్మవారు మనకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు అదిగోండి అమ్మవారి యొక్క ముక్కు బుడక దేదీప్యమానంగా నక్షత్ర మండలంలాగా ప్రకాశిస్తూ ఉన్నది అలాగే ఆ నుదుటిన ఎర్రనైనటువంటి బొట్టు మరి స్వామివారు కూడా అలాగే ఆ తిలకమును ధరించి ఉంటారు అలాగే అమ్మవారు కూడా దానిని మనం సహజంగా ధరించిన శ్రీచూర్ణము అని అంటారు అంటే మనం ధరించేటటువంటి బొట్టు లక్ష్మీదేవికి ప్రతీకగా చెబుతారు ఆ బొట్టును ధరించడం ద్వారా మనకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మరి అలాంటి లక్ష్మీదేవి కూడా చక్కనైనటువంటి కెంపులతో కూడినటువంటి ఆ తిలకమును ధరించి గరుడపచ్చ వంటి పచ్చను చక్కగా ఆమె అలంకరణలో ఉంచుకుని సింహవాహనం మీద విశాలమైనటువంటి ముఖం కలిగినటువంటి ఆ సింహవాహనం మీద అమ్మవారు విచ్చేసి వీరలక్ష్మిగా భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు సింహో మృగేంద్ర పంచాస్య అని అంటారు పంచాస్యము అంటే విశాలమైనటువంటి ముఖము కలిగినటువంటి దాన్ని పంచాస్యము అని అంటారు మరి అటువంటి పంచాస్యముగా దేదీప్యమానంగా సువర్ణ ఖచ్చితముగా రాజిల్లుతున్నటువంటి సింహవాహనం మీద ఆదిలక్ష్మి అలంకరణలో అమ్మవారు గోచరిస్తున్నారు అని అంటే అది మనలందరినీ కూడా అనుగ్రహించడానికే మరి అంతటి గొప్ప అలంకరణలో అమ్మవారు గోచరిస్తుంటే మరి సింహవాహనంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే సింహము శ్రేష్టవాచకంగాను అలాగే శౌర్యానికి ప్రతీకగాను చెబుతారు అంటే మనలో ఉన్నటువంటి పాపములన్నిటినీ కూడా పోగొట్టి మనలో ధైర్యమును నింపడానికి అమ్మవారు సింహవాహనాన్ని అధిష్టించి భక్తులందరికీ కూడా ధైర్యమును శౌర్యమును కూడా అనుగ్రహించడానికి ఈ విధంగా ఈ తిరుచానూరు పట్టణంలో అమ్మవారు చక్కగా బ్రహ్మోత్సవాలలో సింహవాహనాన్ని అధిష్ఠించారు సహజంగా మనకు సింహవాహనం లక్ష్మీ అమ్మవారికి ఉన్నదా లేదా అనే సందేహం కలుగుతుంది ఆ సందేహమేమీ అవసరం లేదు అధర్వణ సంహితలో లక్ష్మీ హృదయంలో చక్కగా వర్ణించారు మహాలక్ష్మ్యై సింహవాహిన్యై స్వాహ అని చెబుతూ అమ్మవారిని సింహవాహినిగా కూడా అమ్మవారిని కీర్తించినటువంటి మనకు ఆ మంత్రసదృశమైనటువంటి శ్లోకము స్తోత్రములు మనకు అధర్వణ సంహితలో గోచరిస్తాయి మరి ఆ విధంగా చెప్పినట్లుగా లక్ష్మీ హృదయంలో చెప్పినట్లుగా అమ్మవారు ఆ సింహవాహనాన్ని అధిష్టించి ఇప్పుడే తిరుమాడ వీధులలోకి వాహన మండపం నుండి తిరుమాడ వీధులలోకి అమ్మవారు వడివడిగా విచ్చేస్తూ అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు చూడండి సింహం సువర్ణ ఖచ్చితమైందిగా గోచరిస్తున్నప్పటికీ తెల్లనైనటువంటి దంతములతోటి ప్రకాశిస్తున్నది నరసింహ అవతారంలో చెబుతారు సటా భిన్న ఘనే నభిభ్రత నృసింహ సైం హీ మతనుం తను త్వయా అని చెబుతూ జూలుతోటి ఆ జటా మేఘములను కదిపేస్తున్నట్టుగా ఆ నరసింహస్వామి ఊగిపోతూ ఉంటే ఆయన యొక్క దంతముల నుండి వచ్చినటువంటి కాంతి మెరుపురాగా ఈ విశ్వమంతా కూడా వ్యాపిస్తూ ఉన్నదిట మరి అంతటి తెల్లనైనటువంటి కాంతి కలిగిన దంతములతో ఉన్న ఆ సింహవాహనం మీద ప్రసన్నమూర్తిగా అక్కడ చెబుతారు చూడండి అక్కడ అదృశ్యశ్చాభిగమ్యశ్చ యా యాదోరత్నైరి వార్ణవహ అని అన్నట్లుగా సింహవాహనము శౌర్యమునకు ప్రతీక అయినట్లయితే మరి అమ్మవారు అనుగ్రహానికి కరుణకు ప్రతీకగా గోచరిస్తున్నారు అంటే దుష్టులను శిక్షించడానికి చాలా వీరలక్ష్మిగాను మరి శిష్టులను తనను ఆశ్రయించినటువంటి భక్తులను తన పుత్రులను బిడ్డలను రక్షించడానికి ఆదిలక్ష్మిగాను కూడా అమ్మవారు గోచరిస్తూ ఉంటే భక్తులందరూ కూడా అధికారులు అనధికారులు అలాగే భక్తులు వీరందరూ కూడా అమ్మవారిని వీక్షిస్తూ ఉన్నారు అదిగోండి చక్కటి ఆ సువర్ణ ఖచ్చితమైనటువంటి సింహం మీద తోటి కాలుని చక్కగా మడిచి కాలు మీద కాలేసి కూర్చున్నట్లుగా తోటి మహారాజ్ఞిగా అమ్మవారు గోచరిస్తూ అభయహస్తమును చూపిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ అనంతరత్న ప్రభాభాషితమైనటువంటి ఆభరణములతోటి వివిధ అలంకారములతోటి ఆ మాలలకు ఆ ఆభరణములకు కూడా సొబగును చేకూర్చే దివ్యమంగళ విగ్రహముతోటి అమ్మవారు గోచరిస్తూ ఉంటే మరి ఆ అమ్మవారిని వహిస్తున్నటువంటి సింహము కూడా ఒకకింత చాలా గర్వంగాను ఒకంత ఆనందంతో గోచరిస్తూ ఉంటే వారు వారి పరివారంతో అమ్మవారిని కీర్తించడానికి అమ్మవారిని ఆహ్వానిస్తూ ముందు ముందు ముందుకు రావడానికి సిద్ధపడుతుంది അത് <laughs>